హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. ఈరోజు మనం కొబ్బరి శనగపప్పు కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఒక కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక అరకప్పు శనగపప్పు ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు రెబ్బ, పసుపు, గరం మసాలా, తగినంత నూనె తీసుకోవాలి, ఉప్పు, కారం రుచికి సరిపడా, తాలింపు దినుసులు కూడా తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కిన తర్వాత దాంట్లో నూనె వేద్దాము. నూనె కొంచెం కాగనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాం. ఇవి చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందాం. దోరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. కొబ్బరిని మనం మిక్సీలో వేసుకోవాలి. ఇలా తురుములా చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని తర్వాత అరగంట నానబెట్టాం కదా శనగపప్పుని, ఆ శనగపప్పుని దీంట్లో వేసుకోవాలి. శనగపప్పు ఒక అరగంట నానితే సరిపోతుంది. ఈ రెండు బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. తర్వాత మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలపాలి. కొంచెం వేగనివ్వాలి, ఒక 2 నిమిషాలు. తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి 1/2 గంట. మగ్గిన తర్వాత మనం 1 స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం పూర్తిగా కలిసిన తర్వాత మనం 1/4 గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి. మొత్తం కలిపేసేయాలి. తర్వాత మూత పెట్టి 1/4 గంట సేపు మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా ఉడుకుతుంది కదా. మధ్య మధ్యలో మనం అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. లాస్ట్గా మనం గరం మసాలా వేసి దించుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే, కొబ్బరి శనగపప్పు కూర రెడీ. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి.